ब्रतुके बरुवै मोयले नुले मुल्ला
ఓ ప్రభువా, మీ సహకారముతో ఈ పుణ్యక్షేత్రమును అంతోని వారి ఆదరణతో అనాథుల అభాగ్యుల ఆదరువు పేదల బీదల చేరదీసేవాడు, దైవ వాక్కును బలముగా ప్రకటించిన అతని నాలుకను నేటికి కూడా 1000 సంవత్సరాల తర్వాత కూడా ప్రభువా నీ వాక్కును బోధించిన అతని నాలుకను మీరు ఈనాటికి పరిశుద్ధముగా ఉంచుతున్నందుకు వందనములు అర్పించుచు. అతని ప్రార్థన ద్వారా, అతని దివ్యవాక్కు ద్వారా, అతని దివ్య ప్రసాదమును ఆరాధించటంలో గల శక్తిని, మీ వాక్కును ఆలకించటకు ఈ కళాపుణ్యక్షేత్రము ఎందరికో ఉపయోగపడును గాక. మా ఫాతిమా నగర్ విచారణ నిర్మితమైన ఫాతిమా నగర్ ప్రజలందరూ కూడా ఈయన పుణ్యములను అలవర్చుకునేటట్టు వరంగల్ పీఠం అంతా కూడా వీటిని ప్రకటించినట్లు మందరిని ఆశీర్వదించండి. నా నామమున సమావేశమైన వారి వద్ద నేనుందనని క్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు. 2 లేక 3 చాలు నాకు, అంతోని లాంటి వారు అని ఆనందించుతూ మేమందరం 100 మందిగా ప్రభువా ఇక్కడ సమావేశమైనాము. మీ సన్నిధి, మీ సాన్నిధ్యం మా మధ్యలో ఉన్నదని ఆనందించుతూ ఈ కళాపుణ్యక్షేత్రాన్ని మీకు పేకటిన సూర్యుడు లోకాన్ని వెలిగిస్తాడు, చంద్రుడు చీకటిగా ఉన్నప్పుడు వెలుగుతాడు. మరియ మాత 31 రోజుల జపమాల మాసములో ఆమెను తనివి తీరా బిడ్డల్లా, కొడుకుల్లా, కూతుర్లా ఆమెను ఆశీర్వదించి ఆమెను మేము ఆరాధించి ఆమెను మేము గౌరవించి ఉన్నాము. కనుక ఈ రోజున, ఈ చారిత్రాత్మకమైన రోజున అటు సూర్యుడైన దేవుడు, ఇటు చంద్రుడైన మరియ మాత, ఇటు ఒక నక్షత్రమైన బాగా ప్రకాశించే నక్షత్రమైన అంతుని వారి ముగ్గురిని స్మరించుకుంటూ ఈ పుణ్యక్షేత్రం మీకు అంకితము చేయిస్తున్నాము. మీ యొక్క పరిశుద్ధ ఆత్మలను నిండుగా కురిపించి ఇక్కడికి వచ్చే ప్రతి వారు ఖాళీ హృదయంతో తిరిగిపోకుండా ప్రభు వారి మనస్సులో హృదయంలో వారు కొనుక్కున్నవి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరిన గాక, పరలోక విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించి తర్వాత మాకు భూమి మీద కావాల్సిన సకల వరప్రసాదం కొరకు మేము ప్రార్థించ కొరకు ఈ అంతోని వారు ప్రత్యేకంగా మా మనసులో నీ వైపు మరల్చుతురు గాక. నిర్మించిన వారిని, సహాయం చేసిన వారిని, ధర్మదాతలను, అనేక రోజులుగా శ్రమించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అంతకంటే ఎక్కువ ఈ దీనికోసం ప్రార్థించిన మీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించమని, మా కోసం బెతలహేములో జన్మించి కలువరిలో మరణించి ఉత్థానమైన క్రీస్తు యేసు నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోక జపము. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. తల్లి మరియమాతను కీర్తిస్తూ పాట. అనుగ్రహీత మరియమాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణివి, పాపుల రోగుల దీనుల కోసమై ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణివి, పాపుల రోగుల దీనుల అనుగ్రహీత మరియ మాత యేసుదేవుని తల్లివి, శీలలో పరిపూర్ణివి, పాపుల రోగుల దీనుల కోసమై ప్రార్థన చేయుము మరియ మాత. పునీతంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ, పునీత అంతోని వారి కళా పుణ్యక్షేత్రములు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా దీవించి మనలందరినీ తన ఆశీర్వాదములతో నింపుదురు గాక. ఆమేన్. ఇప్పుడు మన పీఠాధిపతులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ కళాక్షేత్రాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు.
సహకార లాంఛనాలతో ప్రారంభించబడింది పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర కళాక్షేత్రం. లాంఛనాలతో ప్రారంభించబడింది దీనికి ప్రతీకగా ధరలు దద్దరిల్లేలా పిక్కులు డిక్కర్కిల్లేలా బాణసంచాతో సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. తండ్రి గారిని వేదికకు ఇరువైపుల ఉన్నటువంటి కర్టెన్స్ ని అన్వేల్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మన బిషప్ ప్రొక్యురేటర్ గారైన ప్రొక్యురేటర్ ఛాన్సలర్ అయిన కొమ్మారెడ్డి మరెడ్డి గారితో కలిసి, మన విచారణ గురువు కాసు మరెడ్డి గారితో కలిసి సంయుక్తంగా ఈ కళావేదిక ప్రారంభోత్సవ కర్టన్ని అన్వేల్ చేస్తూ ఉన్నారు. మన కళావేదిక సంపూర్ణంగా ప్రారంభోత్సవానికి నోచుకుంది. ఈ వేదిక ఎందరికో కళామతల్లి బిడ్డలకు వేదిక అవ్వాలని, కళామతల్లి ఒడిలో ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. పునీత అంతోని వారి కళా పుణ్యక్షేత్రంలో పాలు పంచుకోవడానికి, ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడానికి గుర్తుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఫాదర్స్ అందరినీ కొబ్బరికాయలతో ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించాలని కోరుతున్నాను. కొమ్మారెడ్డి జోసెఫ్ ప్రొక్యురేటర్ ఛాన్సలర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన విచారణ గురువు కాసుమర్రెడ్డి గారిని, రెవరెండ్ ఫాదర్ నరిశెట్టి సంపత్ గారిని, అసోసియేట్ ప్రీస్ట్ ఆఫ్ ఫాతిమా కెథడ్రల్, రెవరెండ్ ఫాదర్ అను కిరణ్ సెక్రటరీ టు ద బిషప్ ఆఫ్ వరంగల్, రెవరెండ్ ఫాదర్ జి కమల్ పాస్టల్ సెంటర్ డైరెక్టర్ గారిని, రెవరెండ్ ఫాదర్ సుధాకర్ అమృతవాణి డైరెక్టర్ అండ్ టీసీబీసీ సెక్రటరీ వారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఎంతోమంది పాలు పంచుకోవడం జరిగింది. నౌ ఐ ఇన్వైట్ పారిష్ కౌన్సిల్ మెంబర్స్ ప్రెసిడెంట్ తానుగుండ్ల మత్యాసరెడ్డి గారిని, మిస్సెస్ మాదాను ఇన్నాశమ్మ సెక్రటరీ ఫాతిమా కౌన్సిల్ గారిని వేదిక వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. మిస్టర్ పి ఇన్నారెడ్డి ట్రెజరర్ ఫాతిమా కౌన్సిల్, మిస్టర్ ఎల్ టిక్కు మెంబర్ ఫాతిమా కౌన్సిల్, అదేవిధంగా సిస్టర్ సెల్వీ సిఆర్ఐ ప్రెసిడెంట్, సిస్టర్ ఆల్బర్టా సుపీరియర్ ఆఫ్ ఎఫ్ఎంఎం కాన్వెంట్, మిస్టర్ జి అరుణ్ పారిష్ యూత్ ప్రెసిడెంట్, మిస్ లూడియా సెక్రటరీ పారిష్ యూత్ కౌన్సిల్. తరువాత ఈ బృహత్తర కట్టడంలో ఎంతోమంది ఆర్థిక సహాయం కూడా చేశారు. మిస్టర్ మారినేని రాయప్ప వారి కుటుంబ సభ్యులందరూ, అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు, ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ దేర్ ఫాదర్ అండ్ మదర్ లేట్ శ్రీ మారినేని అంతయ్య అండ్ మారినేని అంతోనమ్మ తరపున 61,000 రూపాయలు దీనికి ఆర్థిక సహాయం అందించారు. వారిని వేదిక వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పెంటారెడ్డి శివరెడ్డి గారి కుటుంబం ఈ వేదిక నిర్మాణంలో పాలు పంచుకోవడానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు. వారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. సింగారెడ్డి లూర్తుమారెడ్డి గారు, పునీత అంతోని గారు వారి కుటుంబంలో చేసిన అద్భుతాలకు స్పందిస్తూ 50,000 రూపాయలు ఈ బృహత్తర కట్టడానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. వారిని వేదిక వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. విరాళంగా ఇచ్చారు, వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఏరువ బాలమోహన్ రెడ్డి గారు
ఈ వేదిక నిర్మాణంలో పాలు పంచుకోవడానికి 25,000 రూపాయల విరాళంగా ఇచ్చారు. వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేదిక నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి కాంట్రాక్టర్ అండ్ బిల్డర్ మిస్టర్ బాలస్వామి రెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. మిస్టర్ ఆంజనేయులు ఆర్టిస్ట్ అండ్ డిజైనర్ వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మిస్టర్ సోఫీ మేస్త్రి గారిని, మిస్టర్ యూజిన్ పెయింటర్ గారిని, మిస్టర్ అబ్జల్ ఎలక్ట్రీషియన్ గారిని వేదిక వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఎలక్ట్రీషియన్ అఫ్జల్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఎంతో మంది ఎన్నో విధాలుగా చేయి చేయి కలిపి ఈ బృహత్తర కట్టడంలో పాలు పంచుకున్నారు. వీరందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి స్వరూపాన్ని పూలమాలలతో అలంకరించడానికి మన తండ్రి గారు
పునీత్ అంతోని గారి స్వరూపాన్ని, మరియ తల్లి స్వరూపాన్ని పూలమాలలతో అలంకరించవలసిందిగా మన పీఠాధిపతుల్ని కోరుతా ఉన్నాం. మరియ తల్లి పూల మరియ తల్లిని పూలమాలలతో అలంకరిస్తున్నారు మన పీఠాధిపతులు. వేదికకు కుడివైపున ఉన్న పునీత్ అంతోని వారి స్వరూపాన్ని కూడా పూలమాలలతో అలంకరించవలసిందిగా మన తండ్రి గారిని ఆహ్వానిస్తా ఉన్నారు. ఫాతిమా మాత తల్లి దీవెనలు మనపై ఉండాలని, అద్భుతాలు అంతోని వారి ఆశీస్సులు మనపై ఉండాలని మన పీఠాధిపతులు ఇప్పుడు మన అందరి కోసం దివ్య పూజా బలిని సమర్పిస్తారు. పవిత్రాత్మ నామమునా సూర్య చంద్ర నక్షత్రాదులను నవగ్రహములను సకల మానవాలని సృజించిన దేవాది దేవుడు వారిలో కొందరిని పునీతులుగా బహూకరించిన క్రీస్తీశ్వర ప్రసాదములు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము ఆయన ప్రపంచ సాన్నిధ్యము మీ అందరితో నుండునుగాక. దేవుని సకల వరములకు స్తోత్రము, హల్లెలూయా అంటూ అదే విధంగా మనం చేసిన పాపములను తప్పిదములను ఈ లోకమంతా కూడా చేసిన పాపములను తప్పిదములను తెలిసి తెలియక ఇంకా నేరాలు ఘోరాలు ఏమి జరిగినా దేవుని కరుణ ముందు దేవుని కృప ముందు అవి ఎంత మాటికి నిలవలేవు. కనుక ఆనందముతో ఇలాంటి అంతోని వారి భక్తులు, ఆకాశములో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతమంది పునీతులు ఉన్నారు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ మనకు కనిపించవు, కొన్ని మాత్రమే. ఎంత చీకటి ఉంటే అన్ని ఎక్కువ నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ స్టార్స్లో అంతోని లాంటి వారు సూపర్ స్టార్. కొన్నిసార్లు పట్టపగలు కూడా కనిపించే విధంగా ఆయన మన మధ్యలో ఉండి మనల్ని కరుణిస్తాడు. ఈరోజు ముచ్చటగా మూడు, సూర్యుడైన దేవుని కృప, చంద్రుడైన మరియమాత, అక్టోబర్ మాస పరిపూర్ణత నక్షత్రం, ప్రకాశించే నక్షత్రం. ఈ మూడు మనకు అర్థం చేసుకుంటే నేను ప్రసంగించబోయే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. కనుక దేవుడి ప్రకృతిలో సృష్టించిన వాటిని మనం ఇప్పుడు మన పాపములను ఒప్పుకొని తీర్థాలు చల్లి దీనికి అంకితం చేశాం కాబట్టి పశ్చాత్తాప సాంగ్యం దానిలోనే ముగిసిపోతుంది. కనుక అందరం ఇప్పుడు దేవుని ఇంత గొప్ప సుందర అద్భుతమైన కళాపుణ్య క్షేత్రాన్ని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ అందరం కలిసి గ్లోరియా పాట పాడి దేవుని స్తుతించుదాము.
మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహముల ద్వారా నీ బిడ్డలమైన మేము దైవ మానవ ప్రేమలను నీ యొక్క ధర్మముగా మేము నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించి విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై నీ వాగ్దానము చేసిన దానిని శాశ్వత జీవితమునకు పాత్రలు మగినట్లు కృపచూపుడు. వినీత పాదువాంతోనిని సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు బలమైన విజ్ఞాపనము చేయి మధ్యవర్తిగా ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రయాణమును దానిలో మేము ధర్మమును ఆచరించుటలో అతడు మాకండగా నిలుచునుగాక. మేము ప్రారంభించి అద్భుత కళాపుణ్యక్షేత్రంతో వారి ప్రార్థనలతో మా ఓరుగల్లు పీఠమంతయు దైవవరములు చెల్లింపబడినట్లు మా దేశమును మా రాష్ట్రమును కూడా నివరములతో ఆశీర్వదించుమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి గైగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ద్వితీయ ఉపదేశకాండము 12వ అధ్యాయము 1వ వచనము 5 నుండి 7వ వచనము వరకు మరియు 11, 12 వచనములు. ద్వితీయ ఉపదేశకాండము 12వ అధ్యాయము 1వ వచనము 5 నుండి 7 వచనముల వరకు మరియు 11, 12 వచనములు. మీ పితరుల దేవుడైన ప్రభువు మీకిచ్చిన నేల మీద జీవించినంత కాలము మీరు పాటించవలసిన కట్టడలు ఆజ్ఞలు ఇవి. మీ గోత్రముల వారు వసించు దేశమునందు ఒక్క తావును ప్రభువు తను ఆరాధన స్థలముగా ఎన్నుకొను. మీరెల్లరూ ఆ తావుకు వెళ్ళి ఆయనను పూజింపవలేను. మీ దహన బలులు, సామాన్య బలులు, దశమ భాగములు, కానుకలు, మ్రొక్కుబడులు, మీరు స్వేచ్ఛగా నిచ్చు అర్పణములు, మీ మందలలోని తొలుచూలు పిల్లలు అన్నిటినీ అచటనే అర్పించవలేను. ఆ తావుననే మిమ్ము దీవించు ప్రభు సన్నిధిలోనే మీరు పండించుకొనిన పంటను కుటుంబ సమేతముగా భుజించి ఆనందింపుడు. ప్రభువు ఒక్క తావును మాత్రమే తన ఆరాధనా స్థలముగా ఎన్నుకొనిను. నేను మిమ్ము ఆజ్ఞాపించిన వారిని అన్నింటినీ మీ దహన బలులు, ఇతర బలులు, దశమ భాగములు, కానుకలు, మ్రొక్కుబడులను మీరు అచటికే కొని రావలేను. మీరు, మీ పిల్లలు, మీ సేవకులు, మీ గ్రామము నుండి వచ్చిన లేవీయులు అచ్చట ప్రభువు సన్నిధిలో ఆనందింపుడు.
ఆ లేవీయులకు సొంత ఆస్తి ఏమీ లేదని గుర్తుంచుకొనుడు. ఇది ప్రభువాకు. రెండవ పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సమస్త దుష్టత్వం నాకు దూరంగా ఉండుడు, ఏమాత్రము అబద్ధము ఆడకుడు, కపటము కానీ అసూయ కానీ ఉండరాదు, పరదూషణ మానివేయుడు, నూతనముగా జన్మించిన శిశువుల వలె ఆధ్యాత్మిక మగు పాల కొరకై దాహంతో ఉండుడు, దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలన ప్రభు దయను మీరు చవిచూచితిరి. నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్య మగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయినిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికీ ఆశాభంగమును పొందడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయినది ఈ రాయే, వారిని పడద్రోయినదియు ఈ రాయే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరుని వందనములు.
చూపు చైతన్యమై మీ దేవా పాలింపును ఆచరింపును స్వస్థపరచుము సువార్తతో పాలింపును ఆచరింపును స్వస్థపరచుము సువార్తతో పవిత్ర సువిశేషములోని భాగము పునీత లూకా రాసిన శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుచుండగా
ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేర్నది అని పలికెను. ప్రభు సువిశేషము. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది. లూకా సువార్త 4:21. క్రీస్తునాథునియందు ప్రియులారా, దైవ ప్రజలారా, 135 కోట్ల భారతీయుల తరపున మన ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోదీ గారు, మన ఆత్మీయ తండ్రి అయిన, అంతకంటే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కతోలికల ప్రతినిధి అయిన దేవుని ప్రతినిధి అయిన పరిశుద్ధ పాపు గారిని కలిసిన విషయం ఈరోజంతా పేపర్లలో, టెలివిజన్స్లో రాత్రి నుంచి మనందరినీ మనందరి తరపున ఆయన అభినందనలు తెలిపాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనకు మరి ఒక ఆనందము, 135 కోట్లు దాటుతుంది. పరిశుద్ధ పాపు గారు దేవుని సేవకుడిగా ఎన్నికై 9వ సంవత్సరము, 9 ఏళ్ళు కూడా అందని ఆహ్వానము పాపు గారికి మన దేశాన్ని దర్శించటానికి. భారతీయ పీఠాధిపతులు మేమందరం కలిసి ఎన్నో అభ్యర్థనలు చేసినా దానికి జవాబు రాలేదు. కానీ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుతో, మీకు అందరికి తెలుసు, రోమాపట్టణంలో G20 ప్రపంచ సదస్సు జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన మన ప్రధాని ప్రపంచంలోనే పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. క్రైస్తవ విలువలన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ పరిశుద్ధ పాపు గారిని కలిశారు. అదొక ప్రజాస్వామ్య దేశం. మనం 135 అయితే వాళ్ళు 35 కోట్ల మంది. అంతకంటే ఆసియాలో సౌత్ కొరియా ఒక ప్రధానమైన దేశం. మన ఆసియా ఖండంలో చాలా క్రైస్తవం ఎక్కువ, అక్కడ క్రైస్తవులు బాగా నాటుకుపోయినాయి. ఎంతోమంది తమ బిడ్డల్ని గురువులుగా దైవాంకితులుగా అర్పిస్తున్నారు ఆ దేశంలో. కనుక ఈ విధముగా 3 ప్రధానులు కలిసి, ఎందుకు చిన్న దేశం మన ఫాతిమానగర్ అంత ఉంటుందేమో, వాటికన్ దేశం అది, ఆయన దేవుని తరపున దైవ సేవకుడిగా దేవుడు ఎన్నుకున్న ప్రతినిధిగా ప్రపంచమంతా ఆయన్ని గౌరవిస్తుంది. దేవుని మాట, మనమందరము తప్పు చేసినా పొరపాటుగా దైవవాక్కును అర్థం చేసుకున్నా మనలో విభేదాలు చెలరేగిన ఆయన మాత్రము పొరపాటు పడకుండా, ఇది దేవుని చిత్తము. కరోనా సమయంలో ఏంటి వ్యాక్సినేషన్, భారతదేశంలో 70% వేసుకున్నారు కొంతమంది, కొన్ని దేశాల్లో 7 మందికి కూడా దొరకలేదు. కనుక ఈ అసమానతను తొలగించండి. పరిశుద్ధ పాపు గారు కతోలిక ప్రపంచాన్ని మాత్రమే కాకుండా విశాల ప్రపంచాన్ని చూసి ఆయనకు సలహాలు ఇచ్చారు. 30 నిమిషాల సమయం కేటాయించారు వారి సమావేశానికి, కానీ 55 నిమిషాల సేపు కొనసాగింది. కనుక ఇంత వైవిధ్యమున్నా, క్రైస్తవులకు కష్టాలు ఎన్నో ఉన్నా, మన దళిత క్రైస్తవులకు ప్రత్యేక రిజర్వేషన్లు, తర్వాత ట్రైబల్స్కి ఈ విధంగా అనేకాలు ఉన్నా కానీ, పరిశుద్ధ పాపు గారు మన ప్రధానమంత్రిని ఫోటోల్లో మీరు చూస్తుంటారు, ఎంత ఆత్మీయంగా ఆయన్ని స్వీకరించారు. కేవలం కరచాలనం మాత్రమే కాదు, ఆలింగనం చేసుకున్నాడు. ఇదే క్రీస్తు విలువల మహత్యము. మనమందరం నమ్ముకునే విశ్వాసము గుక్క దిప్పుకోకుండా 40 గంటలు నిర్విరామముగా ప్రసంగించిన భక్త పునీతుడు ఇదిగో మన మధ్యలో నివాసం చేసుకోవటానికి వచ్చాడు. 1000 సంవత్సరాలు ఇప్పటికీ 1195 1231లో చచ్చిపోయినాడు. కేవలం 30 సంవత్సరాల వయస్సు దేవుడు ఆయనకు ఇచ్చింది. ప్రభు యేసుకి 33 అయితే ఇంకొక 3 కలిపి, కానీ ప్రపంచాన్ని మొత్తం కదిలించాడు. ప్రతి గుండెను తాకాడు, ప్రతి మనస్సును వెలిగింపచేశాడు. ఎన్నో పరలోక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు బైబిల్ నిండా ఉన్నాయి. ఆయన అవన్నీ బోధిస్తూ మనం భూమి మీద ఉన్నామని ఎప్పుడు మర్చిపోలేదు. పిల్లల్ని, పేదల్ని, బీదల్ని, అనగారిన వారిని, అభాగ్యుల్ని, వాళ్ళ అవసరాలను తీర్చేవాడు. కులమత జాతి భేదం లేకుండా
ఆయనలో ఉన్న ప్రత్యేకత. పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏ శాస్త్రజ్ఞుడు లెక్క పెట్టలేకపోయినాడు. అంతమంది పునీతులు ఉన్నారు. కనుక మనందరికీ కూడా చాలా ధైర్యం. మనం కేవలం మామూలుగా జీవించి ఈ లోకం విడిపోవటం కాదు, పునీతులుగా కావటానికి దేవుని కృపతో మన శక్తి దేనికి పనికిరాదు. కనుక మన శక్తి లేకుండా దేవుడు ఏమి చేయడు కూడా. ఈ విధంగా ఈనాడు ఈ చారిత్రాత్మకమైన మరువలేని మరిచిపోలేని ఈ రోజున మనమందరం ఇక్కడికి ప్రేమతో విశ్వాసంతో వచ్చి ఉన్నాము. ఈరోజు ఆదివారము, దీన్ని రవివారము అంటారు తెలుగులో. ఆది అనే మొదటిది సృష్టి. ఆది కాండములో దేవుడు ప్రారంభించిన సృష్టి ఆదివారం మొదలైంది. శనివారం వరకు సాగి సబ్బత్తు అయిపోయింది విశ్రాంతి. మరలా పునరుత్థానము, నూతన సృష్టి ఆదివారము. రవి సూర్యుడు అన్నమాట. కనుక ఈరోజు ఎన్ని పండగలు వచ్చినా, మరే మాత మహోత్సవం వచ్చినా, అంతోని వారు వచ్చినా, ముందుగా మనం దేవుణ్ణి, సూర్యుడు లాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. పూజ ప్రార్థనలో కూడా ఈ ఆదివార ప్రార్థనలు నిర్వహిస్తూనే మరొకవైపు సూర్యుడు తనను తాను తగ్గించుకున్నప్పుడు, తనను తాను తెరచాటుకుపోయినప్పుడు చందమామకు ఎన్నో చందమామలు లేవు, ఒకటే. సూర్యుడు స్వయం ప్రకాశకుడు అంటే సొంత వెలుగే. ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకోడు, ఎన్ని కోట్ల యుగాలుగా ఆయన వెలుగుతున్నాడు. ఎంత శక్తి ఉంది సూర్యుడినే మనం అర్థం చేసుకోలేము, దేవాదేవుని ఇంకెలా. కానీ ఆ సూర్యుని శక్తిని పొంది ఈమె ప్రకాశిస్తుంది. ఈమె దేవత కాదు, స్వయం ప్రకాశిని కాదు. కనుక ఫాతిమా దర్శనాలలో అక్టోబర్ నెల 13న సూర్యకాంతి, మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఆమె కనిపించిన దృశ్యము, సూర్యుని వలె సూర్యుని కాంతి. ఒక్క అద్భుతం చేయమ్మా, ఫ్రాన్సిస్ లూసీ జెసింతా 5 నెలలు సందేశాలు వినిపిస్తుంది, మాటలు చెప్తుంది, మాట్లాడుతుంది. చివరిసారి లూసీ అమ్మ, అమ్మ దయచేసి ఒక్క అద్భుతం చేయమ్మా అని ప్రార్థిస్తే సూర్యుని అద్భుతం. కొండ పోత వర్షం కురిసి మేఘాలు దట్టముగా. ఆ రోజు విలేకరులు వచ్చినారు, నాస్తికులు వచ్చినారు, ప్రభుత్వ అధికారులు వచ్చినారు, నమ్మని వాళ్ళు వచ్చినారు, హేళన చేసే వాళ్ళు వచ్చినారు, ప్రభుత్వాధికారులు వచ్చినారు. ఆ కాలంలోనే 70,000 మంది దాదాపు అక్కడ కూడి ఉన్నారు. ఎక్కడైతే అద్భుతం చేస్తానని చెప్పిందో అందరు నవ్వుతున్నారు, అందరు గొడుగులు తీసుకొని పోయారు. ఎందుకంటే అప్పటికే వర్షం కొండ పోతగా కురిసి మోకాల్లో బురద. అప్పుడు మీరు ఫాతిమా సినిమాలో చూడవచ్చు. కానీ ఇంకా అరగంట కూడా లేదు ఆమె చెప్పిన టైం. కానీ చివరి నిమిషంలో సూర్యుడు నాట్యమాడాడు ఆకాశంలో, నాట్యమాడాడు సూర్యుడు, కదలడు మెదలడు. మనం సూర్యోదయం సూర్యాస్తమయం అంటాం, కానీ అది మనకే, మన కళ్ళకే. కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు, అది కదలడు, మనమే, మన భూమి కదులుతుంది. కనుక అలాంటి సూర్యుడు ఇగో ఈ చందమామ కోసం, ఈ చందమామ ద్వారా జనుల మట్టి మనుషుల ఎంత చెప్పినా అర్థము కానీ ఈ లోక విషయాలే బోధపడవు, పరలోక విషయాలు ఇంకా అని, ఆమె ద్వారా ఆమె కోసం నేను జపమాల మాతను అని తన పేరును చెప్పి ఈ విధముగా క్రీస్తునాథుని ఎందు ప్రియలా అక్టోబర్ నెలలో. కనుక మనం ఈ లోక విషయాలు అర్థం చేసుకుంటే సూర్యుడికి ఇక వేరే అవసరం లేదు, ఆయనే రేయింబవళ్ళు, తరతరాలు యుగ యుగాలు ప్రకాశ దేవుడు అంతే. ఈ మహాపుణ్యక్షేత్రాన్ని ఆ విధంగా చేశాం. అనేకమైన ధర్మాలు మతాలు భారతదేశము, అనేక మతాలకు ధర్మాలకు నిలయము. జైనిజము, బుద్ధిజము, హిందూయిజము, ఇస్లాం, వీటన్నిటి కూడా సింబల్ ఉన్నాయి. అన్నీ కూడా సూర్యుని వైపు చూస్తున్నాయి. ఆయన ఉంచిన శిలువ, దైవ కుమారుడు. ఈరోజు చూశాము ఈ లోకానికి ప్రభు ఆత్మ నా పైనున్నది, పేదలకు సువార్త. కనుక ఈ ధర్మాలన్నీ కూడా వెతుకుతూ ఉన్నాయి. అన్ని ధర్మాలు సంస్కృతులు, మన భారతదేశం నెమలి, మన జాతీయ పక్షి బౌద్ధ చక్రము, అనేకమైన మంచి విషయాలు బోధించిన ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిని కూడా అన్నీ కూడా ఇదిగో ఈశ్వరుని వైపు. నవగ్రహాలు అవన్నీ స్వాతంత్రంగా ఉన్నాయి, కానీ అన్నీ సూర్యుని చుట్టూ తిరిగితేనే బతుకుతాయి నవగ్రహాలు, లేకపోతే ఎప్పుడో రాలిపోతుంది. మనది కూడా
మంది ఒక గ్రహం కూడా కాదు, గ్రహంలో ఉపగ్రహం అంటారు భూమిని, ఇంత పెద్ద భూమి. కనుక ఏ విధముగా సూర్యుని చుట్టూ ఏ విధముగా నవగ్రహాలు, ఒక కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. తారలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. కనుక ఈ విధముగా దేవాదేవుని చుట్టూ తిరిగి ఆయన ద్వారా, ఆయన లేనప్పుడు, ఎక్కువ చీకటి ఉన్నప్పుడు మరే మాత చందమామ ప్రకాశిస్తుంది తెలుసు. దాని ద్వారా కొంత వెలుగు, కొంత వెన్నెల, కొంత హాయి, కొంత ప్రేమ. మరేమ గారి స్థానం అంతే, అంత గొప్పది కూడా గుర్తుంచుకొని మనం ఆమె ఇచ్చిన సందేశము. మనకి చీకటి ఉన్నప్పుడు, మన జీవితంలో శోధనలు ఎక్కువైనప్పుడు, అగ్ని పరీక్షలు మనల్ని సవాలు చేస్తున్నప్పుడు, కటిక చీకటిలు ఉన్న సమయంలో ప్రకాశిస్తుంది. మరే మాత కూడా కొన్నిసార్లు వెంటనే సమాధానం ఇవ్వదు. 15 రోజులు అమావాస్య పూర్ణిమ నుండి తగ్గుతూ తగ్గుతూ పోతుంది, మరల పూర్ణిమకి రావడానికి హెచ్చుతూ ఈ విధముగా మరే మాత ఎక్కడ ఎప్పుడు ఏది ఎవరికి అవసరమో తప్పకుండా తన సొంత శక్తితో కాకుండా ఆయన చెప్పినట్లు చేయడు. కానాపల్లి వివాహంలో నా మాట కాదు, క్రీస్తు మాట, దైవ మాట. కనుక ఈ విధముగా ఆమెను మనం గౌరవించిన మనం ఈనాడు మనం ఆమెతో పాటు ముందుకు సాగుదాము. కొంతమంది అమ్మను పక్కన పెడతారు, అమ్మ అవసరమే లేదు, దేవుడు ఎన్నుకున్న దాన్ని మనం కాదనము. దేవుడిచ్చిన స్థాయి కంటే ఆమెను కూడా దేవత చేసి ఎక్కువ కాదు. కనుక అంతోని వారి అద్భుతాలలో మరియ మాత పట్ల ఆయనకున్న విశ్వాసం ఒక, మేము ఈ అనేక ధర్మాల సంస్కృతులు వాటన్నిటినీ మీరు బాగా ఆర్టిస్టులు అయితే ఒక లోతైన ఆధ్యాత్మిక శాలు ఉంటే బోధపడతాయి. నిదానంగా సమయం ఉన్నప్పుడు వచ్చి ఆయన చేసిన ముఖ్యమైన అద్భుతాలు అన్నీ కూడా అక్కడ చిత్రీకరించాము. ఇక్కడ కూడా మరికొన్ని పైకి ఎక్కలేని వాళ్ళకి ఈ కాలంలో ఎక్కువ నడుస్తలేము, మోకాళ్ళు అప్పుడే 40-50లోనే. ఇక్కడ కూడా అంతోని వారు అద్భుతాలు. ఈ విధంగా కళాక్షేత్రం అంతా ఆయన పవిత్రతను, ముందుగా ఆయన గొప్పతనాన్ని కాదు ఆయన పవిత్రతను ప్రకాశింపచేయటానికి ఏర్పాటు చేశాము. ఆయన చేసిన అద్భుతాల్లో ఒకటి, ఆయనకి సాధు స్వభావుడు, చాలా ప్రేమ కరుణ దయగలవాడు. ఒకసారి పాప సంకీర్తనంలో ఒక యువకుడు నేను మా అమ్మని కాలుతో దన్నాను, కూర్చున్న కుర్చీలోంచి లేచి ఎంత ఖండితంగా అబ్బాయితో, అప్పుడు కూడా కరుణ చూపించాలి, దైవ కరుణ, కానీ నీ కాలు ముక్కలైపోను కాకని, నీ కాలు అసలు అట్లా మీ అమ్మను కన్న తల్లిని కాలుతో తనినందుకు అని ఆయన ఆవేశంలో అని ఆయన పాపం మన్నించి పాప పరిహారం ఇచ్చి పంపించాడు. కానీ ఆ యువకుడు కూడా ఎంత అమ్మ అంతోని వారు నన్ను ఇట్లా అన్నాడంటే ఇంటికి పోయి కాలు నరుక్కున్నాడు, ముక్కలు చేసుకున్నాడు, మా అమ్మని కన్న తల్లిని తాని నన్ను ఏదో ఆవేశంలో. మనకు తెలుసు కదా యువతి యువకులు ఎట్లా ప్రవహిస్తారు, మీ ఇళ్ళలో మీరు చూస్తూనే ఉంటారు. దాన్ని తల్లి ఒప్పుకుంది, తల్లి అప్పుడే నా కొడుకు ఇట్లా అన్నా కానీ వాడికి అంత కోపం లేదు అని. తర్వాత తల్లి పోయి అంతం దగ్గరికి పోయి, స్వామి స్వామి ఇట్లా మా కొడుక్కి కాలు, వాడే ఇరవై తీసుకున్నాడు నన్ను, నా ఎడల చేసిన ద్రోహం వలన చెబితే అంతోని వారు పోయి మరలా ఆ కాలుని బాగు చేశాడు క్రీస్తునాథుని పిల్లారా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాము. ఇలా మనకు తెలియనివన్నీ తెలియ ఇంకా తెలిసినవి కొన్ని, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క జీవిత సాక్ష్యం ఇచ్చి అంతోని వారు కూడా ఆ సూర్యుడైన దేవుని నుంచే తన వర ప్రసాదములు. కనుక మరియ మాత దర్శన గ్రంథములో 12వ అధ్యాయంలో మోక్షారోపణ మాత ఆమె వస్త్రములు సూర్యుని వలె దళ దళ తళ తళ మెరిసిపోతున్నాయని, ఈ విధంగా సూర్యకాంతిని అనేక సందర్భాల్లో చూస్తూ మీరు ప్రతిరోజు నవీన చేశారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు జపదం చెప్పగలిగిన వారికి ప్రత్యేకంగా అభినందనలు. కనుక ఈ విధంగా మనం సూర్యుడైన ఆదివారం, సండే ఇంగ్లీష్లో కూడా SUN సన్, అది ఆదివారము, ప్రభువు లేచిన దినము. అందరూ అన్ని సంఘాల వాళ్ళు ఈరోజు ఆరాధనలు జరుపుతారు, మనమే కథోలికులు మాత్రమే కాకుండా. ఈ విధముగా ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఎంతోమంది పునీతులు ఉన్నారు క్రీస్తునాథుని ఎందు ప్రియులారా. కొందరిని మాత్రమే వారిలో సూపర్ స్టార్స్గా చేస్తాడు దేవుడు,
సూపర్ స్టార్స్గా మనకు భూమి మీద ఉన్న మన కోసం వాళ్ళందరూ తరంతరం నిరంతరం ప్రార్థిస్తూనే ఉన్నప్పటికీ మీరు భూమి వైపు కనులు ఎత్తండి, భూమి మీదకి పోండి, అనేక మందికి దైవాశీర్వాదం. సూర్యుని వైపు మనం కళ్ళిట్లా చూసుకొని బగబగమంటూ చూడలేము. మనము కూడా పాపాత్ములము, నిస్సహాయలము, అసహాయలమైన మనము దేవుని వైపు ప్రత్యక్షంగా చూడలేము. మనం అందరం సైతాను మనల్ని లాగిపట్టి నడుస్తూ ఉంటుంది. కరోనా లాంటి వైరస్లు ఎన్ని ఉన్నాయి మనకి, కనుక ఇలాంటి వాళ్ళు మనకు కాస్త సహాయం చేస్తారు. కళ్ళద్దలాగను, లేకపోతే ఇంకా కాస్త మేఘంలా కమ్మి దేవుని వరప్రసాదములు మనం భూమి మీదకి రావటానికి. కేవలం 36 సంవత్సరాలు ప్రియులారా. నేను ప్రభు కోసం రక్తము చింది హతసాక్షిని అవుతాను. 21 సంవత్సరాలు అప్పుడు ఆయన అన్నమాట. నేను మామూలు జీవితం కాదు ప్రభువా, నాకు కూడా ఎవరైనా నన్ను హింసించి నన్ను నీకోసం రక్తం చిందే మరణాన్ని. 15 సంవత్సరాలు అప్పుడు సెమినరీలో చేరాడు. వాళ్ళ నాన్నోళ్ళకి ఇష్టం లేకపోయినా 15 సంవత్సరాలు అప్పుడు చాలా ధనికమైన కుటుంబం నుంచి వచ్చాడు. మనకు తెలుసు పోర్చుగల్ దేశం, ఫాతిమా మాత వెలసిన దేశం కూడా పోర్చుగల్, లిస్బోన్. ఈ సంవత్సరం ప్రపంచ యువత దినోత్సవం అక్కడే లిస్బోన్లో జరగబోతుంది. పరిశుద్ధ పాపు గారు వెళ్తారు అక్కడ. ప్రపంచమంతటా ఉన్న యువతీ యువకుల సమావేశం అది. కనుక ఈ విధంగా ఆయన ఎంత గుండె ధైర్యం కావాలి. 21 సంవత్సరాలు వస్తే మనకి ఈ లోకంలో ఉన్న ఆశలు అన్నీ కూడా ఆనందాలు, జాయ్, ఎంజాయ్ అనే స్పిరిట్లో యువతీ యువకులు 90% ఉంటారు. వాళ్ళకి అలాంటి కల్చర్ వచ్చేసింది. నేను ప్రభు కోసం రక్తం చింది మామూలు మరణం కూడా కాదు అత. ఎందుకంటే ఫ్రాన్సిస్ వారి సభ, మీకు తెలుసు ఫ్రాన్సిస్ వారు ఏర్పాటు చేసిన సభ అప్పుడే మొదలైంది. 12వ శతాబ్దం మొదటి 1000 సంవత్సరాలు తిరుసభ చాలా చక్కటి నీళ్ళలో, తుఫాను లేని నీళ్ళలో ప్రయాణం చేసింది. ఇక 1100 మొదలైంది. అంతా చీకటి యుగమంటారు. సైతాను పూర్తిగా వశం చేసుకున్నది తిరుసభను కూడా. అప్పుడు ఇలాంటి వాళ్ళని దేవుడు పంపాడు. ముందుగా ఫ్రాన్సిస్ వారిని, అసీసి ఫ్రాన్సిస్ వారిని, వారి సభలో 5 ఆఫ్రికా ఖండం తెలుసు కదా, ముస్లిమ్స్కి క్రైస్తవులకి పెద్ద యుద్ధాలు, ధర్మ యుద్ధాలు, హోలీ వార్స్, క్రూసేడ్స్ అని యుద్ధాలు చేసుకున్నారు. వాటిని ఆశీర్వదించి కూడా పంపారు, ప్రార్థనలు చేసి పోపార్లు కూడా. కనుక ఆ సమయంలో ఇలాంటి శాంతి దూతల్ని పంపాడు అసీసి. 5 బ్రదర్లు వెళ్ళి అక్కడ సజీవంగా వాళ్ళు కత్తులతో నరకబడి చంపబడ్డారు. 5 శరీరాలు శవాలు ఇదిగో వాళ్ళు పోర్చుగల్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అంతోని వారు చూసి గుండె పగిలింది. యువకులైన వాళ్ళు, నేను కూడా చనిపోతాను ప్రభు కోసమని. అప్పుడు దాకా అగుస్తీన్ సభలో ఉన్నాడు. అగుస్తీన్ వారి సభ అని ఒకటి ఉంది, పిహెచ్డి తెలివితేటలకు ప్రసిద్ధి. అగుస్తీన్ వారి సభ అంటే చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు. దాన్ని బైబిల్ని ఎక్కడ ఏమి ఉంది ఏంటి, ఆది కాండం మొదలుకున్న దర్శన గ్రంథం వరకు కంటూ పాఠంగా ఎక్కడ ఏ వచనం ఎప్పుడు ఎవరు అనే చెప్పగలిగే సభలో చేరి 10 సంవత్సరాల్లో తానే ఒక సజీవ బైబిల్ అయినాడు. తానే సజీవ బైబిల్ అయినాడు. ఆ వాక్కును ఎంతగా బోధి. కనుక అంతోని వారి ఒకవైపు మహా తెలివితేటలు, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి కూడా చేసిన ఆయన తెలివితేటలు తరగనివి. ఇంకొక వైపు పవిత్రత, మహాపవిత్రత. ఈ రెండుకి అసలు పొత్తు కుదరదు, ఉప్పు నిప్పు. బాగా తెలివితేటలు ఒకటి గర్వం ఉంటుంది. బాగా పరిశుద్ధులైన ఉంటే కనుక కొంచెం అంత తెలివిగా కనపడరు వాళ్ళు. కనుక ఈ రెండింటిని దేవుడు అద్భుత విధంగా ఆయనలో జతపరిచి స్వార్థను బోధించడానికి ఆ 10 సంవత్సరాల తర్వాత ఫ్రాన్సిస్ వారి సభలో చేరి అనుమతి తీసుకుని నేను కూడా ఆఫ్రికా వెళ్తాను అని బయలుదేరితే ఇంకా పడవని దేవుడు తుఫాను ద్వారా ఆఫ్రికా పోకుండా మళ్ళీ అటు ఇటు తిప్పి ఆయనకు జ్వరం కూడా వచ్చి ఈ విధంగా క్రీస్తునాథన ప్రియులారు ఆయన మళ్ళీ వెనక్కి ఇటలీకి తీసుకొచ్చి ఇటలీ దేశంలో పాదువాలు, అందుకే పాదువాపురి అంతోని వారు అని మీరే అంటాము. ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్ ఈ దేశాల్లో బోధించారు. ఆయన ఏ భాషలో బోధించినా జనానికి వాళ్ళ భాషలో అర్థమయ్యేది. నాస్తికులు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని పక్కన పెట్టిన వాళ్ళు, దూషించే వాళ్ళు అందరూ కూడా ఈయన ప్రసంగం చెబుతుంటే పరిగెత్తుకుని వచ్చేవారు.
గుళ్ళు సరిపోయిపోయే కాదు, ఇలాంటి కాంపౌండ్లు సరిపోయిపోయే కాదు. మొత్తం రోడ్ల మట్టి పోయేవాడు, రోడ్ల మీద బోధించేవాడు, కూడల్లో పంచాయతీ. ఈ విధంగా ఆయన వాక్కు కఠిన పాపాత్మలను ఛాందస్సులను కూడా కరిగించి, ఏ విధంగా మనం భారతదేశంలో ఏ విధంగా ఉన్న మన ప్రధానమంత్రి ఏ విధంగా ఈనాడు ఈ తొమ్మిదేళ్ళు కూడా ఆహ్వానం పలకని ప్రధానమంత్రి ఈరోజు అక్కడికి పోయి ఆయన ఎంత ఆత్మీయంగా తీసుకున్నాడు, అమెరికా ప్రెసిడెంట్ కంటే ఎక్కువ ఆత్మీయంగా తీసుకున్న ఫోటోలు మనకు దర్శనమిస్తున్నాయి. కనుక ఈనాడు అంతగాను వారిని మనం ప్రస్తుతిస్తూ ఆయన హ్యామర్ ఆఫ్ హెరటిక్స్, ఛాందస్వాదులకు నమ్మని వాళ్ళకు సుత్తి, సుత్తితోని కొడితే, తల మీద సుత్తితోని కొడితే వాళ్ళ మనసులు వెళ్ళి, అలాంటి బోధన చేసేవాడు. దీనులకు పేదలకు చక్కటి ప్రేమ స్వార్థను బోధించేవాడు. అందుకే ఇదిగో మేము ఇక్కడ ఎదురుగా మధ్యలో దివస ప్రసాద బొక్కసములా ఉన్న దాంట్లో ఆయన నాలుక. ఇప్పుడు మీరు ఇటలీలో పాద్వా వెళ్తే అక్కడ ఆయన నాలుక నేటికి కూడా స్వరపేటికలు నాలుక ఇంకా 1000 సంవత్సరాల తర్వాత అలాగే ఉండటం దేవుడు బహూకరించిన గొప్ప అద్భుతం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఈ తరహాలో ఈ పద్ధతిలో మనం అర్థం చేసుకుంటూ మన క్రైస్తవం 3 పూలారకాయలుగా విరాజిల్లాలని దేవుడు వరంగల్ పీఠమును ముఖ్యంగా ఫాతిమా నగర్లో నిర్మితమైన ఇది మనకు అనేక అనేక కార్యక్రమాలకు ఇది వేదిక కావాలని, సాంస్కృతిక అటు ఇటు దైవ విషయాలలో కూడా అన్నీ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకొని లోకరక్షణకై అంతోని వారంతా కాకపోయినా కానీ మనము వారిలో కొంతైనా కానీ దేవుని వాక్కును ప్రకటించడానికి మన స్వరాన్ని మన చేతుల్ని మన కాలని మన యొక్క భారతదేశాన్ని ప్రేమిస్తూ పరిశుద్ధ పాపు గారు మన దేశానికి త్వరలో రావటానికి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని ప్రార్థించుదముగాక. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన తండ్రి కుమార పరిశుద్ధాత్మను నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ప్రత్యక్షముగా ఆరాధించు భాగ్యమునిచ్చినావు. మా విశ్వాసము కరబడినప్పుడు మాకు మరియ తల్లిని పునీతులను ప్రత్యేకంతో వారి ప్రార్థన సహాయం ఇచ్చినందుకు మనల్ని అర్పించుతూ ఈనాడు మేము చేయి ప్రార్థనను దయతో ఆలకించండి. విశ్వాసుల ప్రార్థనలు. ఓ ప్రభువా, పవిత్ర శ్రీసభ కొరకు మరియు వరంగల్ పీఠం కొరకు ప్రార్థిస్తున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువు, మా పీఠ కాపరి ఉడుమల బాల మరియు దేవుని పవిత్ర విశ్వాసులందరినీ ఈ వేడుక ద్వారా సమర్పిస్తూ మీ చిత్తమును స్పష్టంగా గ్రహించి ధైర్యంతో అమలు పరచుటకు ప్రార్థిస్తున్నాము అందరూ. ఓ ప్రభువా, మా దేశ పౌర ప్రజా అధికారులందరినీ మీకు సమర్పిస్తూ అందరి సంక్షేమాన్ని అన్ని వేళల కోరుకుంటూ న్యాయం సమగ్రతతో నడుచుకున్నట్టుగా ప్రార్థిస్తున్నాము అందరూ. ఓ ప్రభువా, మీ ప్రేషిత పనిలో భాగస్థులై ఈ కట్టడంలో చేయుతనందించిన ధర్మదాతలను మరియు నిర్మాణంలో పనిచేసిన వారందరిని దీవించమని, వారికి మీ శాంతి సమాధానాలు ఆయురారోగ్య భాగ్యాలు దయచేసి వారి కుటుంబాలను మీ ఆశీర్వాదముతో నింపుమని ప్రార్థిస్తున్నాము అందరూ. ప్రభువా,
రోగులు బాధల్లో ఉన్న వారి కొరకు మొరపెడుతూ బాధల్లో ఉన్న వారిని వదిలివేయకుండా ఈ బాధామయ ప్రపంచంలో క్రీస్తు ముఖముగా వారిని వారి విలువను గ్రహించి ఆదరించే మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాము అందరూ. ఓ ప్రభువా, సువార్త వ్యాప్తి కొరకు పునీత అంతోని వారి వలె ఆత్మల రక్షణే ధ్యేయంగా పట్టుదల, ఓర్పు, పరస్పర అవగాహన, ప్రార్థన ద్వారా దైవవాకు అను మార్గంలో సమిష్టి ప్రయాణం చేయు శక్తిని దయచేయమని ప్రార్థించుచున్నాము అందరూ. ప్రార్థించుదాము. సర్వేశ్వర, మేము చేస్తున్న ప్రార్థన దయతో ఆలకించి మాకు కావలసిన వారి ప్రసాదములు తెచ్చేయండి. లోకమంతటిని, మా దేశమును, మా రాష్ట్రమును ప్రత్యేకము ఓరుగల్లు పీఠమును దీవించమని, ముఖ్యంగా మా అవసరాలు మాకంటే ఎక్కువగా మీకే తెలుసు ప్రభా, అన్నిటిని కూడా మాకు అనుగ్రహింపమని, మాకు అవసరం లేని వాటిని తగ్గించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము. అర్పణలు తెచ్చిన వారు ముందుకు వచ్చి
మీరును నేను అర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారము గనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము అర్పించే పద్రాక్షరస్సములు మా కానుకలు నీకు అంగీకారము గనుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా జల జీవ జలములను మా మీద కృమ్మరింపచేయు, మమ్మలను రక్షించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీవు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపం మినహా అన్ని విషయంలో అతడు మావలి జీవించినట్లు చిత్తగించితివి. ఏ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుతున్నాము. కావున ప్రభు, నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా. నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని
భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిశువులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. నీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుడు. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త పుణిత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకంను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు
నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక మనలందరినీ ఆశీర్వదించడానికి పెద్ద ఫాదర్లు ఇద్దరు, ఫాదర్ సెబాస్టియన్, ఫాదర్ ప్రకాష్ గారు కూడా విచ్చేస్తున్నారు, ఈ పూజలో పాల్గొంటున్నారు. అటు తర్వాత హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఫాదర్ జోసెఫ్ గారు విచ్చేసి ఉన్నారు. తర్వాత అమృతవాణి గత షష్ఠి పూర్తి జరుపుకుంది. 60 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక కమ్యూనికేషన్ ప్రసార మాధ్యమాల సెంటర్, ఇప్పుడు మనకు సెల్ ఫోన్లు, టెలివిజన్ మనం ఇప్పుడు కళ్ళు తెరిచినాం. తిరుసభ 60 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ విధంగా ఫాదర్ పప్పులు సుధాకర్ నా సెక్రటరీ, నేను దానికి కూడా ఇన్ఛార్జ్ ఈరోజు, వారు కూడా విచ్చేశారు. మన సాంస్కృతిక కార్యక్రమాల్లో అమృతవాణి డైరీ, బైబిల్ డైరీ ప్రతి సంవత్సరం మేము దాన్ని ప్రచురిస్తున్నాం కదా, దానికి రిలీజ్ ఆవిష్కరణ ఉంటుంది. తర్వాత ఫాదర్ జయరాజ్ మనకి కథోలిక జీవన్ ప్రెస్ ప్రార్థన పుస్తకాలు, పాటల పుస్తకాలు ఇంకా అన్నీ కూడా అచ్చువేయటానికి విచ్చేసి ఉన్నారు. ఫాదర్ జయరాజ్, ఫాదర్ సుధాకర్ మధ్యలో ఉన్నవాళ్ళు, ఫాదర్ జోసెఫ్, మేము 15 మంది పీఠాధిపతులు, మా అందరికి ఆయన పెద్ద అన్నమాట. మా పనులన్నీ చేస్తూ ఉంటారు హైదరాబాద్లో ఉండి. ఈ విధంగా దేవదాస్ ఫాదర్ అని ఒకరు, మిల్ హిల్ ఫాదర్స్, పీమే ఫాదర్స్ లాగా ఒకరు ఆఫ్రికాలో, ఏ కంట్రీ, కెన్యాలో పనిచేసి అంతకుముందు ఫిలిప్పైన్స్, మలేసియా. చూడండి ప్రపంచం ఎంత చింత మన మిషనరీలు. ఈ విధంగా దేవుడు అంతోని వారు ఆఫ్రికా పోవాలనుకుంటే ఆయన లేదు, ఇక్కడ యూరప్ను బాగు చేయను ముందు క్రైస్తవ దేశాలే కానీ అంత అక్కడ పడినంత పీడ, చిమ్మ చీకటి ఎక్కడ లేదు అప్పుడు, కనుక ఇలా పంపినారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలం అభినందిస్తున్నాను. మీ మీ సేవల్లో చాలామంది చదువుకొని మన సంస్థల్లో అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నారు, ఒక్కటి కూడా నిష్ప్రయోజనము కాదు. మీరు మీకోసమే జీవించటం లేదు, కనుక దాంట్లో మీరు చేసే పనిలో ఎక్కువ అంకిత భావాన్ని ఉంచి ఇతరుల కంటే ఎక్కువగా మనము మన క్రీస్తు సందేశము, మరి మాత దీవెనలు, అంతోని వారి ప్రార్థనలు మనకు ఎట్లా ఉపయోగపడుతుంది. ఈ దేశం మారాలంటే మనం ఇంకా ఇది మోకరించి ప్రార్థించవలసిన సమయము. నడి పూజలు చాలా ఆనందమైంది, మీరు అందరు చాలామంది మోకరించగలిగినారంటే ఇది మామూలు ప్రార్థనలు, మామూలు విశ్వాసం చాలా దంతోని వారు మనకి ఇంకెక్కువ అవసరం అన్నమాట. నిద్రాహారాలు మాని గుళ్ళో, పెద్ద గుళ్ళో తలుపేసుకొని దివ్యప్రసాదం ముందు మోకరించి ప్రార్థిస్తున్నాడు గంటలు గంటలు, 24 గంటలనే బయటికి రాలే. ఒకరోజు ఉపదేశి తలుపుకి తాళం చేయబెట్టేది, వారందరూ ఉంటుంది దాంట్లోని చూస్తే ఆయన ప్రార్థనా పుస్తకం పట్టుకొని ఉంటే బాలయ్యేసి వచ్చి ఆ ప్రార్థనా పుస్తకం నిలబడి ఆయన గడ్డాన్ని పట్టుకొని ఆయన చెవిలో ఏదో చెప్తున్నాడు అనమాట. ఈ పటం యొక్క అర్థం అదే, బాలయ్యేస్ ఆదిలో వాక్కు ఉండెను, అది వాక్కు రూపం బైబుల్, మనిషి రూపం నరావరాతర రూపం. కనుక అందుకే అంటారు మామూలు భక్తుల్ని, నేను ఎంతమందిని చూశానంటే అంతని వారి భక్తుల్ని, మీకేదైనా అవసరం ఉంటే అంతోని వారి చెవిలో వేయండి, ఆయన బాలయ్యస్ చెవిలో వేస్తాడు. ఈ విధంగా ప్రతి పటానికి ప్రతి అద్భుతానికి అర్థం ఉంది అని తెలుసుకుంటూ, మన యొక్క సూర్యుడి నుంచి వచ్చే విశ్వాస వెలుగులో చంద్రుని కాంతులతో నింపబడి పునీతుల ప్రార్థనలతో మనం అందరం 3 పూలారకాయల్లో వికసించి మన దేశం రక్షణ పొందటానికి దీవించమని ఆనందముతో పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక,
ప్రభు అన్ని కీడులను మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపమును నిముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను. నన్ను మీ పుస్తలతో పలికిన ప్రభువైన యేసువ మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను గ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల మరే మాత ద్వారా శరీర రక్తములను స్వీకరించి వాటిని మనకు దివ్యాహారముగా ప్రసాదించిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వేరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరం నిత్య జీవులను కాపాడు. Thank you.
ఆరాధించుదము. మహాకృపా సంపన్నుడవైన దేవాదిదేవ, నీ అత్యద్భుత కార్యములను బట్టి నిన్ను స్తుతించుతున్నాము. ఈ ప్రపంచమే ఒక సుందరమైన నందనమగనముగా సృష్టించినావు. ఆయనను మేము పోగొట్టుకున్న మొదటి ఏదేనను తిరిగి నిర్మించుటకు మీ కుమారుని పంపి ఉన్నారు. పాదువాపురి ఎంతోని ప్రార్థనల ద్వారా, మరియు మాత చల్లని దీవెనల ద్వారా మమ్మందరిని నడిపించుతున్నందుకు వందనములు చెల్లించుతున్నాము. మా కతోలిక విశ్వాసంలోని పరిపూర్ణతను గ్రహించుకుని త్రేక దేవుని మొదలుకొని పాప పరిహారము, మరణము, ఉత్థానము విషయం లోతుగా గ్రహించున్నట్లు మేము మానవుని జీవితంలో ఎదుర్కొని పరీక్షలను ఆనందముతో ముందుకు సాగినట్లు కరుణింపుము. మరి ఒకసారి మా ఊరు గల్లు పీఠమును నిరంతరంగా దీవించమని ప్రతి కతోలిక కుటుంబమును నీకు తల్లి బిడ్డలుగా తండ్రి తనయులుగా సాక్ష్యమిచ్చినట్లు మా బలహీన సమయములలో పునీతంతో వారు ఆదుకొనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో పండుగ ప్రత్యేక ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. పునీతుల మహిమైన ఆనందమునైన దేవాది దేవుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్మలను బలపరచను. ఆ ప్రభు అపోస్తుల ద్వారా మిమ్మలను కలకాలము దీవించుదురుగాక. సాక్షులు, వేద సాక్షులు, కన్యకులు, సకల పునీతుల ద్వారా మిమ్మలను ప్రస్తుత బాధల నుంచి విముక్తి చెందించి వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా మీరు ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవలకు మీరు అంకిత మగుదురుగాక. సకల పునీతుల ఆశీర్వాదములతో పాటు ప్రత్యేక నక్షత్రమైన అంతోని వారి, పాదువాపురి అంతోని వారి ప్రార్థన ద్వారా మీరు మోక్షము చేరు వరకు మిమ్మల్ని ఆయన నడిపించి మనలందరినీ భూమి మీద దైవరాజ్య స్థాపనకై దీవించుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీ అందరికీ ఈ మహాపండుగ శుభాకాంక్షలు, అంతోని వారి ఆశీర్వాదములు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
గత 50 సంవత్సరాలుగా తెలుగు కథోలిక విశ్వాసులకు అమృతవాణి సమాచార కేంద్రం ఎంతో సేవలు అందిస్తూ ఉంది. గత సంవత్సరం నుండి మన పీఠాధిపతులు మహాపూజ్య ఉడుములబాల తండ్రి గారు అమృతవాణి అధ్యక్షులు కావడం, బైబుల్ డైరీని కలర్ ప్రింట్గా అందంగా సుందరంగా ముద్రీకరించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా ఇదే రోజు ఈ దేవాలయ ప్రాంగణంలోనే అమృతవాణి బైబుల్ డైరీని విడుదల చేయడం జరిగింది. పునీత్ అంతోని వారి కళాక్షేత్ర ఓపెనింగ్ రోజు, ఈ చరిత్రాత్మకమైనటువంటి రోజుల్లో కూడా అమృతవాణి బైబుల్ డైరీని తండ్రి గారి చేతుల మీదుగా మీ సమక్షంలో రిలీజ్ చేయాలని గొప్ప ఆశతో మేము రావడం జరిగింది. ఈ అవకాశాన్ని దయచేసినటువంటి మన పీఠాధిపతులకు ఉడుల్బాల తండ్రి గారికి, మీకు విచారణకర్తలు మరేటి స్వాముల వారికి అమృతవాణి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
दिन दिन